సివిల్ సప్లై సమాలీల రేట్లను పెంచాలని జిల్లా ఏఏటీసీ అధ్యక్షులు పి బాలరాజు డిమాండ్ చేశారు. కమారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సివిల్ సప్లై సమాలీల ధర్నాలో ఆయన పాల్గొన్నారు. సివిల్ సప్లై హమాలీల ఎగుమతి దిగుమతి రేట్లు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు పెంచకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఈ ఆందోళనలో సివిల్ సప్లై హమాలీ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కార్యదర్శి ఎల్ దశరథ్ జి రాజు, జిల్లా నాయకులు బాలరాజు కృష్ణ, బాజీ సిద్ధిరాములు, సాయిల్ రాజులు, సాయిలు, మైపాల్, పోసవ్వ, బుజ్జమ్మ, పోసవ్వ, రాజవ్వ, భూమయ్య రోడ్ల పడినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. నెల వస్తే కానీ గడవని పరిస్థితి ఇవాళ కార్మికుల్లో ఉన్నది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఒకవైపు మతం పేరుతోటి, బీజేపీ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము పథకాల పేరుతోటి ఒక ప్రభుత్వము నడిపిస్తూ ఉన్నది. ఇవాళ మరి సంక్షేమాన్ని, ఇవాళ ఉన్నటువంటి మన కార్మిక సంక్షేమాన్ని మర్చిపోయినటువంటి 2 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, ఇవాళ కార్మికులు, రైతులు ఇవాళ మరి ముఖ్యమని చెప్పుకుంటున్నారు. వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ మరి కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదని చెప్పి మేము ఈ ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ కార్మికులు కార్మికులుగానే మిగిలిపోతా ఉన్నాడు. 20 నుంచి 30 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. నాన్నల పనిని, కొడుకులు కొడుకుల పనులు, మనవళ్ళు పనిచేస్తూ ఉన్నా మా జీవితాలు బాగుపడతలేము అని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. ఇప్పటికైనా ఈ సందర్భంగా, ధర్నా సందర్భంగా కనీస వేతనాలు అమలు చేయకుంటే కలెక్టర్ ఖాయం ధర్నా కాదు, మరి మరో రోజుల్లో జరగబోయే రోజుల్లో ఇవ్వ రోజు ఈ రోజు చర్చల సందర్భంగా మరి మంచి రోజులు వస్తే బాగుంటాయి. లేకుంటే కార్యాలయం ముందు, కలెక్టర్ కార్యాలయంలో, ఎంఆర్ఓ కార్యాలయం ముందు దిగ్బంధం చేస్తామని చెప్పి ఏడీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సివిల్ సప్లై అమలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతనాలు ఇవ్వకుండా కూడా డిమాండ్ చేసి ఇవాళ మరి దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఇవాళ ప్రభుత్వాలు నిమ్మకు నేరేట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా మరి కార్మికుల సంక్షేమం కోరుకుంటాను. పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్తా ఉన్నాం. ఇవాళ చూస్తా ఉన్నాం కామారెడ్లో, కబ్జాదారులు, ఇవాళ భూకబ్బాస్తులు ఎన్నో పనులు చేస్తా ఉన్నా కార్మికుల సంక్షేమం గురించి మరి కొత్త కలెక్టర్ గారు మరి ప్రభుత్వం పిఎస్ఎఫ్ఐ కానీ మున్సిపల్ఏ కానీ మరి అదేవిధంగా మన హాస్పిటల్ కార్మికులే కానీ ఇప్పటి వరకు జీవోలు ఇచ్చినా కానీ అమలు చేయడం లేదు. ఈ ఎగుమతి దిగుమతులు రేట్ల పైన దాదాపు అసలు 30 రూపాయలు కాకుండా 50 రూపాయలు చెప్పి పెట్టాలని చెప్పేసి నేను నా ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మన కామారెడ్డి జిల్లాలో 7 MS పాయింట్లు ఉన్నాయి. ఈ పాయింట్లలో మనకు సొంత గోదాములు ఇప్పటి వరకు లేదు. అదేవిధంగా మనకు నీటి సౌకర్యం లేదు, సరైన మౌలిక సదుపాయాలు లేవు, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేదు. అదేవిధంగా ప్రథమ వజత్తు మరణించిన వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తున్నాను.